నమస్తే భారత్ ప్రేమ పేరుతో ఉన్మదం పరాకాష్ఠకు చేరుకుంటుంది మరి ముఖ్యంగా లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్న ముస్లింల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రేమ పేరుతో నమ్మించటం ఆ తర్వాత మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవటం వాళ్ళ మతాన్ని జనాభాని పెంచుకోవటం మాత్రమే వాళ్ళ లక్ష్యం ఎదురు తిరిగితే చాలు చంపేయటం పరిపాటిగా మారిపోయింది అటువంటి సంఘటనే ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లోని బదౌన్ ప్రాంతంలో ప్రేమ పేరుతో దగ్గర పరిస్థితులు మారినప్పుడు పద్దెనిమిదేళ్ల హిందూ అమ్మాయి ఆశని వివాహితుడైన ముస్లిం అబ్బాయి ఇమ్రాన్ పిస్టాల్ తో కాల్చిన సంఘటన కలకలం సృష్టించింది ఈ ఘటన మొన్న జూన్ ఒకటవ తేదీన బదౌన్లోని ఇస్లాం నగర్లో జరిగింది ఇమ్రాన్ తనకి వివాహం అవ్వలేదని నమ్మించి ఆశతో ప్రేమ వ్యవహారం నడిపాడు అమరుజాల కథనం ప్రకారం ఇమ్రాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు ఇమ్రాన్ బదౌన్ లోని ప్రాంతంలో బైరమై బుజ్గూర్ అనే ఒక గ్రామానికి చెందినవాడు అతను గురుగ్రామ్ లోని ఒక సెలూన్ లో పనిచేస్తాడు అక్కడే అతను ఆశాని కలిశాడు ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు అమెదికి చెందిన ఆశా గురుగ్రామ్ లోని కేర్ టేకర్గా గా పనిచేస్తా ఉంది వీరిద్దరికి ఒకటిన్నర సంవత్సరాలుగా పరిచయం ఉంది ఆశా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఇమ్రాన్ తన పేరుని జావేద్ అని చెప్పేవాడని ఒకటిన్నర సంవత్సరాల క్రితం కలిసినప్పుడు తనకి వివాహం అవ్వలేదని చెప్పాడని ఎనిమిది నెలల తర్వాత అతనికి పెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసిందని అప్పటి నుంచి ఈ సంబంధాన్ని ముగించాలని అనుకున్నా కానీ అతను గతంలో మేము చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది ఆశ గత నెలలో ఇమ్రాన్ ఆశా నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు ఇంకా కావాలని ఒత్తిడి చేశాడు ఒకటో తేదీ నా బయటకు వెళ్దామని చెప్పి ఆశాని బదమ్ బస్ ఎక్కించాడు బస్సులో తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి ఆశా ఫోన్ తీసుకుని సిమ్ మార్చి ఫోన్ పాస్వర్డ్ మార్చేశాడు బదంలో దిగిన తర్వాత అతని స్నేహితుడు జీషాన్ బైక్ తీసుకుని ఇస్లాం నగర్ జాతరకు వెళదామని ఆశని ఎక్కించుకున్నాడు అయితే మార్గమధ్యలో మధ్యలో ఆశాకి అనుమానం వచ్చి బండి ఆపమని తను ఢిల్లీ బస్ ఎక్కి వెళ్ళిపోతానని చెప్పింది ఆశా వాంగ్మూలం ప్రకారం అప్పుడే ఇమ్రాన్ పిస్టల్ తీసుకుని ఆమెని కాల్చివేశారు అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ ఆమె తలను రాసుకుంటూ వెళ్లిపోవటంతో ఆమెకు ప్రాణహాని ఏర్పడలేదు పోలీసులు ఆశని డిస్టిక్ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది అయితే పోలీసులు ఇమ్రాన్ అతని స్నేహితుడు జీషాన్ పై కేసు నమోదు చేసి జీషాన్ ను అదుపులోకి తీసుకున్నారు ఇమ్రాన్ తనను చంపాలనుకున్నాడని కానీ అతని ఉద్దేశం తనకి తెలియలేదని ఆశ చెప్పుకొచ్చింది అజ్ఞాతంలో ఉన్న ఇమ్రాన్ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు అతన్ని వెతికి పట్టుకోవటానికి ఓ స్పెషల్ టీం ని ఏర్పాటు చేశారు పోలీసులు ఏదేమైనా లవ్ జిహాద్ పేరుతో ప్రేమ పేరుతో జరుగుతున్న దాడుల్ని కఠినంగా పరిగణించాల్సిన అవసరం హిందూ సమాజంపై అదేవిధంగా పోలీసులపై కూడా ఉంది హిందూ ఆడపిల్లలే లక్ష్యంగా రెచ్చిపోతున్న ముస్లిం మతోన్మాదుల్ని నియంత్రించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వాళ్ళ మతాన్ని పెంచుకోవటం కోసం వాళ్ళు చేస్తున్న అరాచకాలపై హిందువులంతా ముక్త కంఠంతో గలమెత్తాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఆ దిశగా హిందూ సమాజం మరియు మీడియా మేధావులు పోలీసులు ఆలోచించేస్తారని ఆశిస్తూ జై హింద్